హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ కదలబడి ఈరోజు మేము చెప్పే కథ పేరు చిన్న పరీక్ష మరి మా కథ వినే ముందుగా ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలను మీరు మిస్ కాకుండా వినవచ్చు మరి వాళ్ళ కథ ఏంటో చూద్దామా ఒక బిచ్చగాడు ఉండేవాడు వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ పిచ్చమెత్తుకునేవాడు ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఒక ఊరు చేరాడు అక్కడ వాడికొక పెద్ద లోగిలి కనపడింది అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరక్కపోదనుకున్నాడు బిచ్చగాడు సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు అయ్యా ఆకలితో చచ్చిపోతున్నాను పట్టెడన్నం పెట్టించండి అని బిచ్చగాడు ద్వారపాలకుడితో అన్నాడు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళ కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నారు లోపలికి పదా అని ద్వారపాలకుడు బిచ్చగాన్ని తీసుకుపోయి యజమానికి చూపించాడు ఏం కావాలి నీకు అని యజమాని బిచ్చగాన్ని అడిగాడు రెండు రోజులుగా ఒక్క మెతుకు కూడా తినలేదు ఆకలి దహించుకుపోతున్నది పట్టెడన్నం పెట్టించండి మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు తప్పకుండా ఎవర్రా అక్కడా కాళ్ళు చేతులు కడుక్కోడానికి నీళ్లు పట్టుకురండి ఈ వసారాలో పీట విస్తరీ వేయండి అని కేకపెట్టాడు యజమాని నౌకర్లు వచ్చి వసారా చివర నీళ్లు ఉంచినట్టు పీట వాల్చినట్టు విస్తరి వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు కాని వాళ్ళు నీరుగాని పీటగాని విస్తరిగాని తీసుకురాలేదు అయినా యజమాని ఆ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో బిచ్చగాడికి ఒక క్షణం పాటు మతిపోయినట్టయింది కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్టు తెలుసుకుని తాను కూడా అందుకు తగినట్టుగానే నటించ నిశ్చయించాడు వాడు లేచి చెంబుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని పోయి ఉత్తుత్త మీద కూర్చున్నాడు ఒరే ఇతనికి పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేకవేశాడు యజమాని నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి బిచ్చగాడి ముందు వడ్డించినట్టు కొంచెం సేపు నటించారు ఒక ఖాళీ గ్లాసు అతని ముందు పెట్టారు బిచ్చగాడు అవన్నీ తింటున్నట్టు తాగుతున్నట్టు నటించాడు పూరీలు చాలా బాగున్నాయి మరి రెండు తెప్పించనా ఇతనికి ఇంకా లడ్డూలు పాయసము వడ్డించండిరా అంతా వంటగదిలోనే తగలడ్డారా ఏం అన్నాడు యజమాని బిచ్చగాడు పొట్ట తడుముకుంటూ ఇంక వద్దు బాబు ఇప్పటికే కడుపు నిండిపోయింది ఎంతో భుక్తాయాసంగా ఉంది పోయే ప్రాణాన్ని నిలబెట్టారు మీ మేలు మరువను ఇక వెళ్ళి వస్తాను సెలవిప్పించండి అన్నాడు ఇంతలో గృహస్థు భార్య వచ్చి కూర్చోనాయనా ఇదంతా ఒక చిన్న పరీక్ష అసలు భోజనం నేను పెట్టిస్తాను ఆకలికి ఓర్పుండదని మా వారు నాతో ఇంతకు ముందే పందెం వేసి ఓడిపోయారు నువ్వు చాలా ఓర్పు చూపావు అన్నది ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము కడుపు నిండా పెట్టి అతనికి నిజమైన భుక్తాయాసం తెప్పించి పంపేసింది విన్నారా ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి